కోట్లు లెక్కేస్తాడు. దాంట్లో ఎంత ఇస్తాడు? ఓ 10% ఇస్తాడు, 25 కోట్లు తీసుకోమని. ఏడ నుంచి సరిపోతాయి డబ్బులు ఇక్కడ వీళ్ళకి? ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత మేబీ బల్క్గా ఓ లెక్కలు ఉంటుంది పార్టీ ఫండు, లేకపోతే ఏమవసరం అర్జెంటుగా ఈ గొడవలన్నీ ఎందుకు తీసుకొచ్చినట్టు ఎందుకు ఆపేసినట్టు? రేవంత్ ఇదొక తరహా మార్క్ రాజకీయం అంటే రేవంత్ అనాలా, ప్రభుత్వం అనాలా, లేకపోతే దీనికి ఇంకొక టీం నడుస్తానాలా, మనకిది తెలియదు. బట్ ఒకటి మాత్రం ఖాయం, నిన్నటిదాకా సక్రమంగా ఉన్నది, ఇవాళ అక్రమం ఎందుకైపోయింది? ఇవాళ అక్రమం మళ్ళీ రేపు సక్రమం ఎట్లవుతుంది? నాకు అర్థం కాలే. ఇప్పుడు వాళ్ళు అక్రమ మార్కులు ఉండకూడదు కదా. మళ్ళీ ఇవాళ హైడ్రా నిన్న తప్పని చెప్పింది ఇవాళ రైట్ అంటే చెల్లుబాటు అయిపోతుందా? పీకల మీద కత్తి పెట్టి పని చేయించుకోవడం అంతే. ఒక రకంగా చర్యలు మొదలయ్యాయి సార్. ప్రస్తుతం 5 మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టారు అనేది అధికారుల మీద. అప్పట్లో పర్మిషన్ సడగోలికి ఇచ్చేసిన వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వస్తారు, అధికారులందరూ అందరి మీద చర్యలు ఉంటాయనుకోవాలి. ఇది కూడా ఏదో 4 రోజులు హడావుడి చేసి వదిలేస్తారు. ఇవన్నీ డ్రామా తప్పించి ఏం లేదు. ఇప్పుడు అధికారులు దొంగలు అవుతున్నారు. ఆ రోజున వెంచరేసినోడు ఎవడో రాజకీయ నాయకుడికి సంబంధించినోడు కాకుండా వీళ్ళు ఇస్తారు పర్మిషన్. అధికారులు అంతా తీసుకుంటారు, నో డౌట్. కానీ ఈ పర్మిషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుడా ఇచ్చింది అనుకోండి, హుడా చైర్మన్ మర్రా బాధ్యులు గారా? అంతే కదా, వైస్ చైర్మన్ బాధ్యుల్ని చేస్తావు నువ్వు, చైర్మన్ బాధ్యుడు గారా?